నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి త్రిణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. భగవద్ రామానుజ వైభవం చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. భగవద్ రామానుజాచార్యులు తిరుమల నంబి అనేటటువంటి అంశం మీద చర్చాగోష్ఠి కార్యక్రమం జరగనుంది. భగవద్ రామానుజాచార్యులకి మేనమామగా కూడా తిరుమల నంబి వారు సుప్రసిద్ధులు. అంతేకాదు ఆచార్య స్థానాన్ని కూడా అలంకరించినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి అనేటటువంటి మహానుభావులు. భగవద్ రామానుజాచార్యులతో వారికి ఉండేటటువంటి విశేషమైనటువంటి అనుబంధం, తిరుమల నంబి వారి యొక్క పేరుతో ఆనాడు జరిగినటువంటి ఐతిహ్యాన్ని పురస్కరించుకుని జరుపబడేటటువంటి కొన్ని ఉత్సవాదులు, ఇటువంటి విశేషాల సమాహారంగా ఈనాటి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం సాగనుంది. మరి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఇంతటి విశేషమైనటువంటి అంశాలని మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి మహాపండితులు నలుగురు, వారికి స్వాగతాన్ని తెలుపుకుంటూ వారి యొక్క పరిచయాన్ని చేసుకుందాం. ముందుగా శ్రీతులు శ్రీమాన్ కృష్ణ తాతాచార్య స్వామివారు తిరుమల నంబి వంశీకులు, తిరుపతి తిరుమలలో సేవా కైంకర్యాన్ని నిర్వర్తించేటటువంటి తిరుమల నంబి వంశీకులలో అగ్రగణ్యులుగా కీర్తింపబడేటటువంటి వారు. సంప్రదాయబద్ధంగా సంస్కృత భాషను నేర్చుకొని ఆ తర్వాత నవోదయ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధి నిర్వహణను పూర్తి చేసి పదవీ విరమణ పొందిన తర్వాత స్వామివారి యొక్క సేవలోనే తరిస్తూ ఉండేటటువంటి మహనీయులు. వెంకటేశ్వర స్వామివారికి కానీ లేదా ఇటు ఈ దివ్యక్షేత్రాదులలో ప్రత్యేకించి మంత్రపుష్ప కైంకర్యంలో కావచ్చు, వేదపారాయణ కైంకర్యంలో, వేదపారాయణ గోష్ఠి అధీనంలో ఉంచుకోవడంలో కావచ్చు, ఇట్లాంటి విశేషమైనటువంటి కైంకర్యములు నిర్వర్తించేటటువంటి మహనీయులు. తిరుమల నంబి వారి తరపున ఈనాటికి ఆకాశగంగ నుంచి తీర్థాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించేటటువంటి గొప్పవారు, వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. రెండవ వారు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రవృత్తి రీత్యా సతతము భగవన్నామానుసంధానమే. ఆళ్వారుల పాశురాల్ని వీణుల విందుగా గానం చేస్తూ తన వంతు కీర్తన కైంకర్యాన్ని చేసేటటువంటి మహనీయులు, వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ చర్చాగోష్ఠిలో మరో మహానుభావులు డాక్టర్ ఈఏ శృంగిరాచార్య స్వామివారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య ఉన్నత కళాశాలలో ఉత్తమ అధ్యాపకులుగా సేవా కైంకర్యములు అందించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టులో విశేషాధికారిగా సేవా కైంకర్యములు అందించి ఆ కాలములో అప్పటి వరకు ప్రాజెక్టులో వెలుకు రానటువంటి పుస్తకాలన్నింటినో కూడా ప్రచురించినటువంటి మహనీయులు, శతాధిక గ్రంథములను కూడా వెలిగించినటువంటి గొప్పవారు, వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమంలో విచ్చేసినటువంటి మహామహోపాధ్యాయులు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యొక్క కుల సచివులుగా రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించేటటువంటి వారు, అనేకానేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విశేష పురస్కారాలను పొందినటువంటి వారు, వారికి స్వాగతాన్ని తెలుపుకుంటున్నాం. ఈనాటి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో భగవద్ రామానుజాచార్యులు తిరుమల నంబి అనేటటువంటి అంశం, ఈ అంశం కింద మొట్టమొదటగా మరి స్వామివారు తాతాచార్య స్వామివారు తిరుమల నంబి అని వ్యవహరించుకుంటున్నాం. శ్రీశైల పూర్ణులు అని వారికి తిరునామం. అసలు తిరుమల నంబి ఎవరు, వారిని గురించినటువంటి విశేషాంశాలని మీరు వివరించగలరా స్వామి? తిరుమల నంబి విషయం ఎత్తుకుని మాట్లాడటం నాకు చాలా సంతోషమే ఉన్నది. మొట్టమొదట ఆయన తనియన్ మనకు చాలా బాగా ముఖ్యమైనది. పితామహస్యాపి పితామహాయ ప్రాచేత సాదేశ ఫలప్రదాయ శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్. ఈ శ్లోకం నుంచే మనకు తెలుస్తుంది, తని నుంచే మనకు తెలుస్తుంది శ్రీశైలంపులు ఎంతటి వారు అనేసి. ఉత్తమ దేశిక ఎవరికి? రామానుజాచార్యులకు.
ఆయనకు 5 మంది ఆచార్యులు ఉంటే కూడా తిరుమల నంబి అనే ఆచార్యుడు మొట్టమొదటి ఆచార్యుడు తిరుమల నంబి. ఎందుకంటే ఆయన మేనమామ రామానుజాచార్యులకు. అదీ కాకుండా దానికి ముందుగా చెప్పడం ఏమిటంటే, తిరుమలకు వచ్చి మొట్టమొదటి శ్రీవైష్ణవ పౌరుడుగా ఉండేది ఆయన ఒక్కరే కొండపైన. స్వామివారికి కైంకర్యం చేయడానికి వచ్చి అక్కడనే ఉండి ఒక చిన్న గుడిసె వేసుకుని దక్షిణమాడ వీధిలో క్రూర మృగాలు ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, చలికి గాలికి ఎండకు అన్నిటికీ అక్కడ లోపలనే ఉండి ఆయన తన సంసార తన వంశస్థులతో అక్కడ ఉండి సంసారాన్ని గడిపిన వారు ఆయన. దేవత్తి కలిసి నంబి ఆయన వాళ్ళ భార్యతో కొండకు వచ్చి సంతానం లేని సమయంలో అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఒక దంపతులు ఇద్దరు వచ్చి, నువ్వు మాకు తీర్థం కావాలా, తీర్థం ఇవ్వమని అడిగారట. మా ఇంట్లో ఎవరు లేదండి, కానీ ఇంటి బావి తీర్థం ఉంది, అది ఇస్తాము అని చెప్తే, అది వద్దు, మాకు పాపనాశనం తీర్థం కావాలని అడిగారంట. పాపనాశ తీసుకున్నది మా ఇంట్లో ఎవరు బిడ్డలు ఎవరు లేదు, కావలసి ఇదే తీర్థం ఉంది అంటే, సరే ఈ తీర్థమే కానీ మీకు ఒక బిడ్డ పుడతాడు, ఒక కొడుకు పుడతాడు అని చెప్పారట. 3 నెలల తర్వాత బిడ్డ పుట్టాడు, వానికి తిరుమల నంబి అని పేరు పెట్టారు, శ్రీశ్రీ పున్న పేరు పెట్టారు. దాన్ని వాళ్ళ తండ్రి నేను చెప్పారట ఒకతూరి తిరుమల నంబికి, ఇలా జరిగింది పాపనాశ తీర్థం లేదని చెప్పాను, నువ్వు ఎప్పుడైనా కొండకపోతే నువ్వు ఎక్కడ పాపనాశ తీర్థం స్వామివారు తీసుకుని వచ్చి ఇవ్వాలా, ఆయన ఆయనే వచ్చినట్టు ఉంది అని చెప్పేసరికి ఆ కెంకిని చేయటానికి కానీ ఆయన వచ్చారని చెప్తారు. ఆ పాపనాశ తీర్థం తీసుకుని రావాలా, స్వామివారి కైంకర్యం చేయాలని ఉద్దేశంతో. ఆ పాపనాశ తీర్థ కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, మరి ప్రబంధ ఉభయ వేదాంతంలో ఆయన ప్రవీణుడు, ఆయన మంచి గట్టి ఆయన. ఆయన అలా ఉండేప్పుడు ఆయన ప్రతిరోజు పోతూ ఉండేప్పుడు ఆయనకి ఏమైతే వాళ్ళ తండ్రి గారు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు, కానీ సంశయ భారంతో ఆయన పైన పడింది. అలా అటువంటి సమయంలో ఆయనకు 2 సోదరిమణులు, ఒక ఆమె కాంతిమతి, ఇంకొక ఆమె మహాదేవి, వాళ్లకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో కేశవ స్వామియాజీ పెళ్లి వాళ్ళతో సమాశ్రయం చేసి వాళ్ళకు పెళ్లి చేయిస్తారు. చెల్లి చేసిన తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాను వింటాడు ఆయన ఇక్కడ శ్రీపరంబుద్రులో. అక్కడ వెళ్ళి ఆ బిడ్డను చూడటానికి వెళ్తాడు తన భార్యతో సహా. అక్కడ వెళ్తే అక్కడ ఆ బిడ్డను చూసిన తక్షణం లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నట్టు ఆ అందమైన బిడ్డను చూసి చాలా ఒప్పొంగిపోతారు మన తిరుమల నంబి. అలా చూసి వచ్చిన తర్వాత అతనికి రామానుజన్ పేరు పెట్టేసి వచ్చేస్తారు ఆయన. వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రతిరోజు ఆయనకు ఇక్కడ కైంకర్యం చేస్తూ ఉండేటప్పుడు కూడా ఆ అబ్బాయిని చూడాలని ఒక ఆశ ఆయనకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు అక్కడ శ్రీపరంబుద్రకు పోయి ఆ దర్శనం చేసి ఆయన అబ్బాయిని చూసుకుంటూ వచ్చే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రామానుజులకు ఆయనకు ఉండే సంబంధం మేనమామ మేనల్లుడు. కానీ కొన్ని సమయాలను పోయి ఆయనకు ఏమేమో కొన్ని విషయాలంతా 8వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన రామానుజులతో మాట్లాడేవారంట. అక్కడ కూర్చుని అప్పుడప్పుడు అడిగేవంట, గురుపీఠం మీది ఒకతూరి మీరు కొండకు వెళ్ళారు కదా తిరుమల కొండకు, అప్పుడు ఆలవంతారు మీకు ఆదేశం ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఆయన మాట వినాలా, మీరుగా పోయి దేవుని దర్శనం చేసుకోవచ్చు కదా అంటే, అలా కాదు, ఆచార్యులు ఏం చెప్తారు అదే వినాలి అనేసి 8 మంది విషయాలను చాలా చెప్తా అంట ఆయన. అలా చెప్పేటప్పుడు ఎంత విని ఆయన రామానుజాచార్యులకు ఒక విధమైన ఉత్తేజం ఏర్పడుతుంది. ఓహో ఆచారుంటే ఇలా ఉండాలి, వీళ్ళే ఆచారులు అనేసి అలా విధంగా నాథమణియులు ఒకతూరి తమ శిష్యులైన ఒక శిష్యుని పిలిపించి, నీకు యోగ శాస్త్రం చెప్పాలా రహస్యం చెప్పాలా రాని అంటే, నేను రాను అంటానంట ఆయన. రాలేకపోయాడు, ఎందుకు నువ్వు రాలేదు అని చెప్తే దానికి ఆయన చెప్తాంట, ఇది మీరు నా ఒక్కని రహస్యం చెప్తే చాలదు, అందరి తీయాలి రహస్యం వయ్యంకొండారు అందరు తేడాలి ఈ రహస్యం అని చెప్పేసరికి నాథమణి ఆశ్చర్యపడే, ఓహో అలాగా అనేసి. ఇదంతా నాథమణిగలకు నా ఇవంతా తిరుమల నంబి రామానుజాలు చెప్తూ ఉంటారు. ఇదంతా ఆయన మనసులో ఎక్కి అందువల్లే కాబోలు ఆ తిరుకొశ్చూరు గోపురంపై నిలబడి అందరికీ అన్ని విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో చెప్పినట్టు ఉంది అని పుస్తకంలో రాసి ఉంది. కొండపైన పాప నష్టం పోయి తీర్థం తీసుకుని వచ్చినప్పుడు మధ్యలో ఒక బోయవాడు వస్తాడు, చిన్న పిల్లవాడు వచ్చి, తాత దాహంగా ఉంది నీరు అని అడుగుతాడు. నాయన ఇది దేవుడికి తీసుకుపోవాలా, స్వామివారి కంకిరానికి కావాలా, ఆయనకు అభిషేకానికి కావాలా, అన్నిటికి పూజకి కావాలా, వచ్చేదానికి కాదు అని అంటాడు ఆయన. అయితే నాకు చాలా దాహంగా ఉంది తాత ఇవ్వము అని అడిగేటప్పుడు, ఇచ్చేదానికి కాదు రాని ఆయన, నేను తీసుకుపోతే ఏమనుకోవద్దు, అక్కడ పో పాపని వస్తుంది, అక్కడ పోయి నీరు తాగు అంటే అంత దూరం పో నేను ఇయ్యంటే ఇవ్వకుండా పోయేసరికి ఆయన వెళుతూ ఉంటే బాణంతో కొట్టాడు, చిన్న ఇది తూచి చేసి దాంట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది, దాన్ని తాగేస్తాడు. తాగిన తర్వాత అదే నీరు తగ్గిన దొన్నే తిరిగి చూస్తాడు,
ఏరా అబ్బాయి ఎందుకు ఇలా చేసావు నాయన, నాకు ఇంత కష్టం, నేను వయసు అయినవన్నీ నాకు ఇలా చేస్తావే, నీకు న్యాయమైన క్షిణుడైపోతాడు. అప్పుడు తాతని భయపడవద్దు రాని దాని చేతి పట్టుకుని అర్జనాద్రి కొండను చూపించి దానితో బాణంతో కొడతాడు. కొట్టేసరికి దాని సులభమని నీరు తీర్థం వస్తుంది. ఈ చూడు ఈ దేహికి నుంచి నీ తీర్థం తీసుకోండి, నీ ఎవరు నాయన అనేసరికి ఆయన తమ సాక్షాత్కారం చూపిస్తాడు. దేవుడు, నేనే నీకు గానం చేశాను, నీకు బట్టి తీర్థం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటారు. తాత అని పిలిచాడు కాబట్టి ఆచార్యుడికి తాతాచార్య వంశం నుంచి పేరు వచ్చింది. ఆయనే తాతాచార్యుడు, ఆ వంశస్థులందరికీ తాతాచార్య నుంచి పేరు ఉంటుంది. అలా ఆయన చేసిన కైంకర్యం ఆయనకు గాను చేయలేదు, ఆయన స్వామివారికి గాను చేశారు. దాన్ని పురస్కరించుకునే స్వామి ఆయనకు తాతని పిలిచాడు, ఆయన మనుమడయ్యాడు. స్వామికి కైంకర్యం చేసిన వాళ్ళు తరించిన వాళ్ళు శ్రీ తిరుమలని ఒకరు. అటువంటి గొప్ప మహనీయుల యొక్క జీవితంలో అనేక విశేషాంశాలని మీరు తెలియజేసిన విధం చాలా ఆనందకరంగా ఉంది స్వామి. ధన్యవాదాలు మీకు స్వామి. రంగనాథన్ స్వామి, భగవద్ రామానుజాచార్యులతో తిరుమల నంబిక ఉండేటటువంటి సంబంధాన్ని సూచనప్రాయంగా వారు తెలియజేశారు. వారి యొక్క పుట్టుకకు సంబంధించి, పుట్టిన వెంటనే రామానుజాచార్యులు అవతరించిన వెంటనే వారిని వెళ్ళి చూసి వచ్చి ఆనందపడినటువంటి తిరుమల నంబి వారి యొక్క మనోభావాలని ఆవిష్కరించారు తాతాచార్య స్వామి వారు. అటువంటి భగవద్ రామానుజాచార్యులకి తిరుమల నంబి వారికి ఉండేటటువంటి అనుబంధాన్ని తెలియజేయగలరా? నాథమునుల యొక్క వంశంలో జన్మించినటువంటి వారు తిరుమల నంబి వారు. శ్రీమన్నాథమునులు, వారి యొక్క పుత్రులు ఆడవందారులు, ఆడవందారులకి మొత్తం నలుగురు కుమారులు, స్వట్ట నంబి, దైవత్తిక్కరస నంబి, పిళ్ళయరస నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్. అందులో దైవత్తిక్కరస నంబి అనేటువంటి వారి యొక్క కుమారులుగా, అంటే వారికి ముగ్గురు సంతానం. దైవత్తిక్కరస నంబికి ముగ్గురు సంతానం, ఒకరు తిరుమల నంబి, అలాగే కాంతిమతి అనేటువంటి శ్రీదేవి, అలాగే భూదేవి అనేటివి ఇదిగా ఉన్నాయి. అటువంటి వంశంలో శఠమర్షణ గోత్రంలో జన్మించినటువంటి నాథమునుల యొక్క ఆడవందాల పౌత్రులుగా గురుపరంపరా ప్రభావం చెప్పుచున్నది. భగవద్ రామానుజుల వారికి ముందు తిరుమల నంబి వారు అక్కడ కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఎటువంటి కైంకర్యం అని ఇక్కడ చెప్తూ వడుగు నంబి వారు, శ్రీమద్యామున దేశికా దధిగత శృత్యంత యుగ్మాశయ తత్సందేశ చికీర్షయా నియతధీ శ్రీశైలపూర్ణో గురు అన్విష్యన్ అనుజాద్వయోచితవరౌ శ్రీశైల శ్రీవెంకటాద్రౌ హరే తీర్థం పుష్పమపి ఇతరాణి ఉపహరన్నే ఆస్తేస్మ సద్వృద్ధయే అన్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే యామునాచార్యుల వల్ల ఉభయ వేదాంతాల తాత్పర్యాన్ని తెలిసినటువంటి వారు భవిష్యదాచారులను కూడా గుర్తించి వారి ద్వారా తత్సందేశ చికీర్షగా నిగతదీహి శ్రీశైల పూర్ణో గురు, వారు ఆ వెంకటాచలంలో తీర్థ పుష్ప కైంకర్యాలను అంతటినీ కూడా చేస్తూ తమ యొక్క, అంటే తండ్రి తన మీద ఉంచినటువంటి ఆ భారం అని చెప్పకూడదు అక్కడ, ఆ బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతను నిర్వర్తించడానికి ఉచితు ఎవరైతే యోగ్యులైనటువంటి వరులుంటారో వాళ్ల కొరకు అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారట. తత్రాంతరే మధురమంగళభూతపుర్యో నిత్యస్థితి శృతి తదంగవిధౌ కులీనౌ ద్వౌ అంబురుణ్ణయన కేశవ సోమయాజి నామాన్వితౌ అభజతాం పరిణేతు కామౌ అన్నారు. మధురమంగళం మరియు భూతపురిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి రావడం అనేది దాని కమలనయన భట్టర్ అని పేరు ఒక ఆయనకి, కేశవ సోమయాజి అని పేరు. సోమయాజి అంటే సోమయాగం చేసినటువంటి వాళ్ళు, వారిని సోమయాజి అనడం. అటువంటి వీళ్ళిద్దరూ కూడా అక్కడికి రావడం జరిగినది. వీళ్ళిద్దరిని చూచిన వెంటనే తిరుమల నంబి వారు వీళ్ళు తన యొక్క చెల్లెలైనటువంటి వాళ్ళకి యోగ్యులైనటువంటి వరులు అని చెప్పి ఈ విధంగా శ్లోకాలంతా ఉన్నాయి. తరువాత విశేషంగా రామానుజుల వారు 5 మంది ఆచార్యుల్ని ఆశ్రయించిన వారు అని జగత్ప్రసిద్ధం. ఒక పక్క ఒక పురాణ శ్లోకం, జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అని ఉంది. ఆ విధంగా తిరుమల నంబి వారి యొక్క దివ్య కటాక్షమునకు పాత్రులైనందువల్లే భగవద్ రామానుజుల వారికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు లభించాయి అని గురుపరంపరా ప్రభావం తెలుపుతున్నది. అందువల్లే శ్రీశైలపూర్ణోపి అత భూతపుర్యాం
ఆగమ్య వీక్ష్య అద్భుత భాగినేయం చకార రక్షార్థ రథాంగ శంఖ చిహ్నం చ రామానుజ నామకం చ. ఇంతకుముందే చెప్పారు లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు. అంటే అంతటి వర్చస్వి తేజస్వి అయినటువంటి బాలుణ్ణి చూచిన వెంటనే రామభద్రుడి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణ స్వామి గుర్తుకు వచ్చి వెంటనే వారికి రామానుజ ఇళయాళ్వాన్ అని నామకరణం చేసినట్టు మనకు ఈ పుస్తకం యతిరాజ వైభవం తెలుపుతున్నది. కనుక భగవద్ రామానుజుల వారికి మేనమామగా ప్రసిద్ధి చెందిన వారు, తిరుమల క్షేత్రంలో అనేక సంవత్సరాలుగా ఆ దేవదేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి తీర్థ పుష్ప కైంకర్యాన్ని చేసి ధరించినటువంటి మహనీయులు తిరుమల నంబివారు. భగవద్ రామానుజాచార్యులు తిరుమల నంబివారిని ఆశ్రయించినందువల్లే వారు అంతగా లోక ప్రసిద్ధిని పొందారు, అంత గొప్ప ఆచార్యులని అని కూడా సెలవిచ్చారు. ఆచార్యుల ద్వారానే కదా శిష్యుని ప్రకాశం వెలుగులోకి వచ్చేది. అటువంటి కైంకర్య శ్రీ లోకానికి చేసేటటువంటి లేదా ఆచార్యులకు చేసేటటువంటి ఒక గొప్ప భాగ్యం రామానుజాచార్యులకి దక్కింది అని అంటే అది ఇంత గొప్ప తిరుమల నంబి ఇలాంటి మహనీయులైనటువంటి ఆచార్యుల యొక్క కృపే అన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలని సోదాహరణంగా శ్లోక సహితంగా మీరు చెప్పినటువంటి విధం చాలా చక్కగా ఉంది స్వామి, ధన్యవాదాలు. మరి ఆచార్యుల వారు శృంగిరాచార్య స్వామి వారు తిరుమల నంబి వారికి తిరుమల క్షేత్రానికి అవినాభావ సంబంధం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. తిరుమల క్షేత్రం అన్న వెంటనే మనకు తిరుమల నంబి వారే గుర్తుకు రావాలి. ఆ తర్వాత భగవద్ రామానుజాచార్యులు అనంతాళ్వాన్, వీరు ముగ్గురే కానీ లేకుండా ఉంటే తిరుమల క్షేత్రం ఇంత వైభవపేతంగా ఉండేది కాదేమో అని కూడా అందరూ అంటూ ఉంటారు. అటువంటిది ఆదిగా తిరుమల నంబి వారు తిరుమల క్షేత్రంలో ఉన్నారు. అటువంటి తిరుమల నంబి వారికి తిరుమల క్షేత్రానికి ఉండేటటువంటి సంబంధ అనుబంధాన్ని వివరించగలరా స్వామి? తిరుమల నంబి అంటే ఏమిటో కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఇది ద్రావిడ పదం. ఈ పేరు వీరికి ఏ విధంగా వచ్చింది అనేది కూడా ప్రస్తుతాంశమని నేను అనుకుంటున్నాను. తిరుమల అనేది ఈ వెంకటాచలానికి ద్రావిడంలో ఉండేటటువంటి పేరు. ఇది శ్రీశైలం అనబడే ఒక సంస్కృత పదానికి ద్రావిడీకరణం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి అని అండన స్వామివారు సుప్రభాత స్తోత్రంలో చెప్పినప్పుడు శ్రీశైలం శేషశైలం అని, అక్కడ శ్రీశైలం అంటే ఒకటే పదం కాదు, శ్రీశైలము శేషశైలము అని అర్థం. కొండలు ఎన్నైనా ఉండొచ్చు కానీ మరి ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించినటువంటి అదృష్టం ఈ కొండకే పట్టింది. తిరుమలలో అప్పట్లో అది ఒక ఊరు, ఆ ఊరిలో ఎంతోమంది కైంకర్యం చేసేవాళ్ళు ఉంటూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆ రకమైన పూర్ణత, కైంకర్యంలో పూర్ణత, అదేవిధంగా గుణాలలో పూర్ణత, మరి ఆచార్య భక్తిలో పూర్ణత, జ్ఞానంలో పూర్ణత, అనుష్ఠానంలో పూర్ణత ఉన్నది గనక ఆయనకి తిరుమల నంబి అని పేరు వచ్చింది. పూర్ణ నంబి అనే పదానికి సరైన సంస్కృత పదం పూర్ణ అని అర్థం. నంబి పదానికి నంబతక్కవన్ అని అర్థం, అంటే అరవ పదం ఇది, అనగా నమ్మదగినవాడు అని అర్థం. పూర్ణుడు ఎవరు నమ్మదగినవాడు అంటే కళ్యాణ మంచి గుణాలు పూర్ణంగా ఎవరైతే ఉంటాడో అతడే నమ్మదగినవాడు అవుతాడు. అటువంటి తిరుమల నంబి వారిని తిరుమల క్షేత్రాన్ని వేరు చేసి మనం చూడలేము. తిరుమల క్షేత్రం అనగానే సత్యస్ఫురణకు వచ్చేటటువంటిది తిరుమల నంబివారే. ఈనాడు కొండ మీద ఇన్ని విధాలైనటువంటి సమయాచారాలు నిర్వహింపబడుతున్నాయి అంటే వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుని వచ్చినటువంటి వారు తిరుమల నంబి. ఆ విధంగా పరమాత్మ యొక్క కైంకర్యాన్ని చేసుకున్నటువంటి వారు. ఈ తిరుమల నంబి వారిని గురించి ప్రస్తావన చేసుకున్నప్పుడు రామానుజుల వారి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేటటువంటి సందర్భాల్లో ఒకటైన రామాయణ కాలక్షేప శ్రవణ ఒక సంవత్సరం పాటు ఉండి ఆమె మరి తిరుమల నంబి వారి దగ్గర అలిపిరి సమీపంలో రోజూ వారు కొండ మీద నుంచి కైంకర్యం చేసుకుని వస్తూ ఉంటే తిరుమల క్షేత్రం దిగి
కొండకు వస్తే అక్కడికి రామానుజుల వారు వెడితే అక్కడ జరిగేది కాలక్షేపమని ఇప్పటికీ మనకు పాదాల మండపం ఉన్నది, అక్కడే జరిగిందని పెద్దలు చెప్తారు. 18 విధాలైనటువంటి అర్థాలన్నింటినీ కూడా రామాయణంలో ఉండేటువంటి అర్థాలన్నింటినీ కూడా తిరుమల నంబివారు రామానుజుల వారికి చెప్పారు అని మనకి తెలుసు. ఆ విధంగా మనకి ఆళవందారు ఒక్కొక్క తమ శిష్యులు 5 ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధమైనటువంటి నిధిని నిక్షిప్తం చేసి దాన్ని రామానుజుల వారికి అందివ్వమని చెప్పారు. ఆ విధంగా మరి తిరుమలలో రామానుజుల వారికి అందించి తమ యొక్క కర్తవ్యాన్ని ఆచార్య ఆజ్ఞను మరి పూర్తి చేసుకున్నటువంటి మహానుభావులు. క్లుప్తంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా తిరుమల నంబి ఈజ్ ఈక్వల్ టు తిరుమల అని చెప్పాలి. మేనమామ సంబంధం ఉన్నప్పటికీ ఆచార్య సంబంధాన్ని కూడా వారితో కలిగి ఉండాలి అని భావించారు అని అనుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది స్వామి, మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. ఆచార్య వారు కృష్ణమూర్తి గారు, భగవద్ రామానుజాచార్యులు తిరుమల నంబి వారిని ఎంపిక చేసుకొని వారి యొక్క స్వక్షేత్రాన్ని వదిలిపెట్టి 1 కాలం పాటు ఇక్కడే వసించి వారి వద్ద కాలక్షేపాన్ని, రామాయణ కాలక్షేపాన్ని పొందడంలో ఏమిటి ఆంతర్యం, వారినే రామాయణానికి ప్రత్యేకించి ఆచార్యులుగా స్వీకరించడంలో ఇత్యాది విశేషాలను వివరిస్తారు స్వామి? ఈ విషయాన్ని చెప్పాలి అంటే మొట్టమొదటిగా నంబి అనే పదానికి చక్కటి నిర్వచనం చెప్పారు. నంబి అనే పదం ఆచార్యార్థకం అని కూడా నిఘంటువులో చెప్పారు. అటువంటి ఆచార్యులు తిరుమల నంబి. తిరుమల నంబి వారిని ఎందుకు ఆచార్యులుగా రామాయణ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంచుకున్నారు అంటే, మనం చెబుతూ ఉంటాం వంశం 2 ఉంటుంది, విద్యావంశం జన్మవంశం. జన్మవంశంలో వారు చెప్పినట్టు నాథమునులు, ఈశ్వర భట్టు, యామనాచార్యుల వారు, తిరుమల నంబి, ఈ పరంపరలోనే వారి సోదరు అయినటువంటి కాంతిమతికి జన్మించిన వాడు రామానుజులు. శ్రీ పరంబుదూరు వెళ్ళి తన మేనల్ని చూడడానికి వెళ్ళి చూసిన వెంటనే లక్ష్మణ లక్ష్మి సంపన్న అని చెప్పినట్టుగా ఆ శేషరూపం ఆయనకి దృగ్గోచరమైంది. ఆ దృగ్గోచరం అయిన వెంటనే వీరికి రామానుజులు అనే పేరు పెట్టడం వారే చేశారు. ఎందుచేతనో అంటే రామాయణంలో వారికి అంత నమ్మకం ఉండడం చేతనో, ప్రామాణికత ఉండడం చేతనో ఈయనే రామానుజులు అనే పేరు పెట్టారు. వారు ఎప్పుడైతే పెట్టారో వచ్చినప్పటి నుంచి వారు చెప్పినట్టుగా అక్కడ తీర్థకంకరం చేస్తూ స్వామివారి సేవల్లో ఎల్లప్పుడూ ఉండేవారు. ఈ 4 దగ్గర విజయనం పూర్తయిన తర్వాత రామాయణ రహస్యాలు తెలుసున్నటువంటి వారు తిరుమల నంబి, వారికి శ్రీశైల పూర్ణమైనటువంటి జ్ఞానం, ఆచార్యకుండా ఉండవలసిన డాంభికం లేకపోవడం, చక్కటి సరళమైనటువంటి పద్ధతి, ఇదో ఉపన్యాస పద్ధతి, ఇవన్నీ ఉండడం చేతనే వారు నేర్చుకున్నారు. అంటే జన్మవంశంలో ఉండేటువంటి వారిలో తిరుమల నంబి, రామానుజాచార్యుల వారికి మేనమామ అవడం ఒకటి. విద్యావంశంలో కూడా మనం గురు పరంపర చెబుతూ ఉంటాం, లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం, అది విద్యావంశం. అంటే విద్యావంశంలో ఉండేటువంటి ఉత్తమమైన శిష్యుడికి ఆ పరంపరలో ఉండేటువంటి రహస్యాలని చెప్పడం ఆచారం. ఇది కాకుండా ఆచరించి చూపించారు. అంటే రామాయణ రహస్యాల్లో 18 ఒకటి ప్రపన్నుడైనటువంటి వాడు దివ్యక్షేత్రంలోనే వాసం చేయాలి అని ఒక విషయం ఉంది. తిరుమల నంబి ఆ దివ్యక్షేత్రంలో ఉండి ఆ స్వామిని సేవించుకున్నటువంటి పరిపూర్ణత ఆచరించి చూపించినటువంటి వారు. అందుచేత ఒకటి జన్మవంశం ద్వారా ఆయన వారి గురువులు, విద్యావంశం ద్వారా గురువులు, ఆ గురువుల్లో కూడా ఆ దివ్య దేశంలో ఉండి స్వామిని సేవించుకున్నటువంటి మహానుభావులు కాబట్టి ఈ రామాయణ రహస్యాలని చెప్పడానికి వారు అంగీకరించారు, వీరు తీసుకున్నారు. అలాగే ప్రపన్నుడికి ఉండేటువంటి ఆ అర్థ పంచకం అనేటువంటి ఇది భగవద్భక్తి ఒకటి, భాగవత భక్తి ఒకటి, ఈ రెండు కూడా ఆయనకి తిరుమల నంబిలో ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ తీసుకొచ్చి రామాయణానికిలో ఉండేటువంటి రహస్యాలని చెప్పి గోవిందరాజ్యం అనేటువంటి వ్యాఖ్యానం ఉంది, దాంట్లో చతుష్షష్టి కళా ప్రదర్శనం అని ఉంటుంది. అది ఆ గోవిందరాజ్యం కూడా ఇక్కడే తిరుమలలోనే చేశారు. ఈ రహస్యాలన్నింటినీ దాంట్లో క్రోడీకరించారు. ఈ రహస్యాల ద్వారానే ఆయన శరణాగతి గద్యం రాశారు. 18 ఆయన రామాయణం
ఇక్కడ విన్నారట. 18 సార్లలోనూ ఈ రామాయణ రహస్యాలు 18. ఈ 18 మొట్టమొదటి నుంచి రాముడే పరతత్వం అని చెప్పుకుంటూ చేసినటువంటి ఇది. అందుకోసమే జన్మత విద్యాత ఈ రెండింటి ద్వారా ఆయన పరమ గురువులను ఎంచుకున్నారు. ఇదే ఆంతర్యంగా అనుకోవచ్చు. ఇక్కడికి రామాయణ కాలక్షేపానికి ఇంటికి కిందకి వస్తున్నప్పుడు అయ్యో మధ్యాహ్న సేవ చేయలేదే ఆయన పరితపించారు. దానికి స్వామివారికి పాదాలు ఇక్కడ అనుగ్రహించారు. ఇది ఇప్పటికి కూడా ప్రత్యక్ష నిదర్శనం. ఈ రామాయణ రహస్యాలు చెప్పడమే నా కైంకర్యం అని స్వామి ఆయనతో చెప్పినట్టుగా పాదాల మండపం ఏర్పడడానికి అది ప్రధానమైనటువంటి కారణం. రామాయణం చెబుతూ ఆలస్యం అయ్యేసరికి నేను కైంకర్యానికి వెళ్ళలేకపోయానే అని భావిస్తూ ఉండేటప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల మండపం దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యారని. చాలా అద్భుతమైన విషయాలు స్వామి, ధన్యవాదాలు. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమంలో భగవద్ రామానుజాచార్యులతో తిరుమల నంబికి ఉన్నటువంటి అనుబంధం, తిరుమల నంబి ఎవరు, వారి యొక్క జన్మ విశేషాలేమిటి ఇత్యాది విషయాలు, మరి తిరుమల క్షేత్రంతో వారికి ఉండేటటువంటి అనుబంధం, రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి తిరుమల నంబి వారినే రామానుజులు ఎందుకు ఎంచుకున్నారు అన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు, ఇటువంటి విషయాలన్నింటినీ పండితులు మనోజ్ఞంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొన్ని విశేషాంశాలతో రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.